Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇదేందయ్యా పవన్ తీరుపై జన సైనికుల సెటైర్లు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు సొంత పార్టీ నేతలే జనసేనానిపై విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుదామనుకున్న జన సైనికుల ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లారు. దీంతో వాళ్ళు రగిలిపోతున్నారు. ఇలా చేస్తే పార్టీ ఎప్పటికీ ముందుకు వెళుతుందని, తోక పార్టీలాగే ఉండిపోతుందని వాళ్ళు విమర్శిస్తున్నారు. సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో పవన్ కళ్యాణ్ కూడా ఆలోచనలో పడ్డారట. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తొలుత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొత్తం 60 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారని చెప్పారు. అయితే ఈ విషయంపై మిత్రపక్షం బీజేపీ నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని అంతా భావించారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనతో గందరగోళం నెలకొన్నది. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా ముందుకొచ్చి తాము జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే నామినేషన్ వేసిన జనసేన అభ్యర్థులు విత్డ్రా చేసుకోవాలని ఆయన ఆదేశించారు. దీంతో జనసేన సైనికులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ముందు తమను పోటీ చేయమని చెప్పి అంతా సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు ఇలా ప్రకటించడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తాము ఇప్పటికే ప్రచారం చేసుకున్నామని ఇప్పుడు ఇలా చెప్పడం ఏంటని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. నిరంతరం జనసేనపై విమర్శలు గుప్పించే సినీ క్రిటిక్ మహేష్ కత్తి పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. జనసేన కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా అది వారి అధినేత దానికి అంగీకరించలేదు అంటూ కత్తి మహేష్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఆయన మరో పోస్టులు ఏమన్నారంటే, జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం నాకు ఏమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే జనసేన ఓ కులతత్వ పార్టీ, బీజేపీ మతతత్వ పార్టీ. ఈ రెండు పార్టీలు కలిశాయి, తప్పేముంది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరో నెటిజన్ ఏమన్నాడంటే, జనసేన అధినేత తన కార్యకర్తలతో కనీసం సంప్రదింపులు కూడా జరపకుండా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇది అతడి బానిసత్వానికి నిదర్శనం. జనసేనాని బీజేపీకి బానిసని మరోసారి నిరూపించాడంటూ వ్యాఖ్యానించాడు. పవన్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు. అతడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా నేను ఎంతో గౌరవించేవాడిని. ఇప్పుడు ఇలా చేసి అభిమానులను కూడా దూరం చేసుకుంటున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్పై అతడి అభిమానుల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి.